ఏం అడగాలనుకున్నారా ఆయనకి లేఖ తర్వాత అడిగారు. మీరు ఏం అడగాలి? మీ ప్రశ్నకే సమాధానం చెప్తున్నారు. మీ ప్రశ్ననే నేను నా ప్రశ్న కింద అడిగాను. మీ ప్రశ్ననే నా ప్రశ్న కింద అడిగాను. వేణుగోపాల్ గారు ఆయన చెప్తున్నప్పుడు మనం వినాలి, ఆయన చెప్తున్నప్పుడు మనం వినాలి. వేణుగోపాల్ గారు మీ ప్రశ్ననే నా ప్రశ్న కింద నేను అడిగాను. మీరు ఇచ్చిన ప్రశ్న అడిగాను, ఆయన సమాధానం చెప్తున్నప్పుడు మనం వినాలి. దయచేసి మధ్యలో మాట్లాడదు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఆయన కంప్లీట్ అయ్యాక, ఆయన కంప్లీట్ అయ్యాక మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు చెప్పండి. మనం అనవసరంగా టైం కిల్ చేసుకోవద్దు ప్లీజ్. జగదీష్ గారు కంటిన్యూ. ఓకే సార్, నేనేమంటానంటే ఎవరికైనా సరే కామన్ మ్యాన్ ఒక ఒక ఐడియాలజీ ఉంటుంది. ఎవరు తప్పు చేశాడో ఎవరు తప్పు చేయలేదని ఒక ఐడియాలజీ ఉంటుంది. తప్పు చేసిన పరామర్శించాల్సిన అవసరం ఎవరికి ఉండదు. వాళ్ళు పరామర్శిస్తే ఇంటి కూడా ఎలా నువ్వు కూడా వాడికి వాడితో భాగస్వామ్యం నడుతారు. తప్పు చేయని వాడిని నిజాయితీపరుణ్ణి ఇక్కడ మళ్ళీ నవ్వుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఘంటాపథంగా చెప్తాను, నేను పార్టీ కాదు అడ్డు పేరుగా చెప్తాను. అడ్డు పేరు అంటే పార్ట్ ఆఫ్ ద సొసైటీ, పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ నాలెడ్జ్. అంతేగాని నేను చంద్రబాబును సంబంధించినంత మాత్రాన నేను టీడీపీ అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. అది వాళ్ళ విద్యతకే ఇవ్వలేదు. నేనేమంటానంటే ఒక కామన్ మ్యాన్ గా, ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేవు, ఈ రోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదు, ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి ఉందా లేదు, ఈ రోజు రాష్ట్రంలో ఏముంది, కేవలం ఆధిపత్యం, పోలీసులను అడ్డం పెట్టుకొని వ్యవస్థను అడ్డు పెట్టుకొని యాజ్ ఏ అడ్వకేట్ గా నేను ఈ మాట చెప్పాలో లేదో తెలియదు, కానీ చెప్పినా పర్వాలేదు, నాకు వచ్చిన కష్టం కాదు. ఐ కోర్టులో కూడా పోలీసులు అనుమతితో పోవాల్సిన దౌర్భాగ్య స్థితికి ఈ నాటి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన దిగజారిపోయింది. ఇది కాదని కాదని లేని సత్యం. మొన్న ఏసీబీ కోర్టు వేల మంది పోలీసులతో ఏసీబీ కోర్టుని జిల్లా కోర్టుని వాళ్ళు జబ్బం దాస్తారు ప్రొటెక్ట్ చేయడానికి చేశారు. అయితే అడ్వకేట్ నేను నేను యూనిఫామ్ వేసుకున్న తర్వాత కూడా ఐడి కార్డు చూపించి నేను అడ్వకేట్ అని వాళ్ళ ఫోను మాట్లాడడానికి కూడా అడ్వకేట్లు భయపడే స్థాయికి మన ఈ విషయం. ఆ రోజు అన్నాను, నేను సిబి గారితో అన్నాను, కమిషనర్తో అన్నాను, ఏమండి అడ్వకేట్ అనేవాడు కోర్టులో అడ్వకేట్ అనేవాడు అక్కడ అతను చాలా గర్వంగా న్యాయం కోసం పోరాడుతారు అలాంటి వాళ్ళని కూడా మీకు చూసిన అడిగారు. నేనేమంటానంటే పరిపాలన సక్రమంగా ఉంటే కేసులు ఏసీబీ వాళ్ళు పెట్టాల్సిన కేసులు సిఐడి వాళ్ళు ఎందుకు పెట్టారు? సిఐడి వాళ్ళు నేషనల్ మీడియాని అడ్రస్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆ తర్వాత అడ్వకేట్ అంటే మీకు ప్రైవేట్ వ్యక్తిగా చంద్రబాబు 100 మంది అడ్వకేట్లు తెప్పించుకుంటాడు. గవర్నమెంట్ లో మీరు అపాయింట్ చేసిన వాళ్ళపై మీకు నమ్మకం లేదు కాబట్టి మీరు మళ్ళీ ప్రైవేట్ అడ్వకేట్ తెప్పించుకున్నారు. ఇది వాటికి వేణుగోపాల్ గారు ఆన్సర్ ఇస్తారు. వేణుగోపాల్ గారు, ఏసీబీ ఎంక్వైరీ చేయాల్సిన విషయాన్ని సిఐడి ఎందుకు ఎంక్వైరీ చేసింది? అలాగే నేషనల్ మీడియాను సిఐడి అధికారులు వెళ్ళి అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఇది మీకు జగదీష్ గారు అడిగినటువంటి ప్రశ్న. సార్, రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయమని ఏ అధికారుల కన్నా చెప్పొచ్చు? దానికి అవి జరిగిందా జరగలేదని దానికి వీళ్ళు అడ్డంకి చెప్పేది అంటే వీళ్ళు మాత్రం ఎంత అవినీతి చేసుకోవచ్చు దోచుకోవచ్చు. చంద్రబాబు నాయుడు ప్రతిపత్త ఈ జగదీష్ అడ్వకేట్ కి ఆయన నిప్పు అగ్గిలో దూకినా లేదు పైకి వస్తాడు. పవన్ కళ్యాణ్ ఒక హీరోయిన్ కంటికి, జగన్మోహన్ రెడ్డి మాత్రం విలను. ఇలాంటి అడ్వకేట్ పిలిచి ఒక కండువ ఒకటి ఉండదు మిగతా జీవుకుంటే తెలుగుదేశంకి పవన్ కళ్యాణ్కి. వీళ్ళు మాట్లాడితే వీళ్ళు అడిగే సమాధానం ఎవరు నవ్విపోతారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక దర్యాప్తు సంస్థని ఆదేశించే హక్కు ఉంది. లేదంటే ఒక రూపాయి కూడా ఖజానా వృధా పోకూడదు. ఒక ఏదైతే తప్పుదో అని పోయింది కాబట్టి ఆ రూపాయిని ఏ విధంగా అన్నా సరే కట్టడి చేయాలి. ఈ రోజు ప్రజలు పన్నులతో రూపంలో కట్టుకున్న డబ్బు కాబట్టి దీని ప్రతి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది. ఏదైతే ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు కాబట్టి ఆయన బాధ్యత సొమ్ము కాపాడాల్సిన బాధ్యత ఆయనది. అంతేగాని సిబిఐకి సిఐడికి ఎందుకు చెప్పారు, ఏసీబీకి ఏం చెప్పారు, ఏమి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అడిగి వేస్తారా? ఎందుకు పూర్తి మెజార్టీ ఇచ్చింది ప్రభుత్వం? ఈ జగదీష్నే లేదా చంద్రబాబు నాయుడునే అడిగేస్తారా? అంటే వ్యతిరేకిస్తారా? అంటే ఆయన వ్యక్తిగత అభిప్రాయం చెప్పారు, అది కూడా అడ్వకేట్ కింద కూడా కాదు. పవన్ కళ్యాణ్ అభిమానిస్తానంటూ ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పారు. దాన్ని కూడా యాక్సెప్ట్ చేయకపోతే ఎలా? దీంట్లో ఇది కరెక్ట్ ఉంది అని మాట్లాడాలి. నేను చంద్రబాబు నాయుడికి నా మనసులో ఉన్నాడు, పవన్ కళ్యాణ్ నేను వ్యతిరేకిస్తాను అని మాట్లాడితే మీద ఏం మాట్లాడతాము?
రైట్ ఇదేం అంటున్నారు సుకుమార్ గారు జగదీష్ గారు ఒక నిమిషం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చాడుకోవడానికి కొంచెం మా స్పీకర్లు ఇచ్చారు కానీ ఈ విశ్లేషకులు వీళ్ళంతా ఇటువంటి పరిస్థితులు ఉన్నారు. మేము చెప్పడం ఒకటే సార్, సుకుమార్ గారు ఈ రోజు చట్టం తన పని తను చేసుకొని పోవాలి. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా ఏది కానీ ఎక్కడ కానీ మిస్యూజ్ కాకూడదని ఈ రోజు ఏదైతే జిఎస్టీ దర్యాప్తు సంస్థకి అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ లోకి దానికి అనుగుణంగా తీసుకొని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలు కూడా కేసు కొనసాగిస్తా ఉంది. ఈ రోజు 4,000 pages 140 మందిని విచారించింది ఏమన్నా ఆటలాడి విచారించారా? 2 సంవత్సరాలుగా ఏం చంద్రబాబు నాయుడు తేలిగ్గా మెడక ఉంచేస్తాడు అంటున్నారా? వాళ్ళ కుక్కను కూడా అరెస్ట్ చేయలేము, సాక్ష్యాధారాలు సరిగా లేకపోతే పిల్లి వచ్చినట్టుసారా? ఏసీబీ డిపార్ట్మెంట్ సిఐడి డిపార్ట్మెంట్ అనగల ఓకే జగదీష్ గారు యాజ్ అడ్వకేట్ గా చెప్పండి, యాజ్ అడ్వకేట్ కింద చెప్పండి ఈ కేసు పూర్వపరాలు అన్ని మీరు చూస్తుంటారు. జగదీష్ గారు వేణుగోపాల్ గారు అడిగినట్టే ఈ కేసు పూర్వపరాలు అన్ని కూడా మీరు చూస్తుంటారు మొదటి నుంచి కూడా యాజ్ అడ్వకేట్ గా. ఇది అక్రమ కేసు అంటే ఎందుకు అక్రమ కేసు అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, లేదు ఇది సక్రమమైన కేసు అంటే ఎందుకు సక్రమమైన కేసు అనేది యాజ్ అడ్వకేట్ గా చెప్పాలి. సీమెన్స్ అనే కంపెనీ ఇంకో కంపెనీ పేరు మార్చారు, టెక్నో ఏదో కంపెనీ, రెండు కంపెనీలు కలిసి మనకి స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రోగ్రామ్ కోసం వాళ్ళని సిఆర్డీఎఫ్ అపాయింట్ చేయడం జరిగింది. ఇది నాట్ ఓన్లీ ఏపీ, 8 రాష్ట్రాల్లో జరిగిందండి. ఇది 8 రాష్ట్రాల్లో 200 సెంటర్లు పెట్టారు, అందులో 40 సెంటర్లు మనకే వచ్చాయి, మనకి ఏపీకే వచ్చాయి. ఇప్పుడు సీమెన్స్ కంపెనీలో ఈ స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ పొందిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ వాళ్ళ ఉద్యోగాల్లో ఉన్నారు, వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి, ఆల్మోస్ట్ వాళ్ళ ఉద్యోగాల్లో ఉన్నారు వాళ్ళు కూడా.